పేరు అసలీట్ నిర్మల నా గు అసలు బాగాలేదు కానీ నిన్న మా గుడివాడ గజ్జికొక మా గురువు గారు మాట్లాడేసరికి ప్రాణం ఆక్క మాట్లాడడం జరుగుతుంది ప్రతిసారి మాట్లాడే మాటల ఇప్పుడు కూడా మాట్లాడాడు కాకపోతే ఇవాళ నిన్నటి రోజున ఇంకా కొంచెం డోస్ పెంచి మాట్లాడాడు వాడు వీడు వ్యధవా సన్నాసి ఏదేదో మాట్లాడుతున్నాడు సరే వెన్ను పోటు పొడిచాడు పిల్లలకు అన్యాయం చేశాడు అదేది ఎన్టీఆర్ గారు పిల్లల్ని ఇచ్చేశాడు అని అంటున్నాడు ఒరే వెధవా ఎన్టీఆర్ గారికి చాలామంది సంతానం ఉన్నారు అంతమంది సంతానానికి లేని నొప్పి నీకెందుకురా అంతమంది సంతానంలో కూడా వారసత్వ రాజకీయాలు వద్దు మేం పార్టీ పెట్టింది వారసత్వ రాజకీయాల కోసం కాదు అనే ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని అమలు చేస్తూ మా వల్ల కాదు పార్టీని మేము లీడ్ చేయలేము అనే ఒక ఉద్దేశంతో అందరూ కలిసి ఏకాభిప్రాయంతోనో లేకపోతే ఒకరిద్దరు కాదన్నా సరే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది వాళ్ళు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు నీకు నెప్ప నెప్పిస్తుంది ఏంటో అర్థం కావట్లేదు ఇన్ని నువ్వు పార్టీలో ఉన్నప్పుడు రాని నొప్పి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి సంపాదించుకుని తిన్నప్పుడు రాని నెప్పి బయటికి వెళ్ళగానే నీకెందుకు వచ్చిందో నొప్పి అర్థం కావట్లేదు పద్దాకా వెన్నుపోటుదారుడు వెన్నుపోటుదారు నువ్వు పీకిందేంటి నువ్వు బయటికి వెళ్ళి నువ్వు పీకి నువ్వు పీకేదేంటి నువ్వు వెనుపోటు కదా ఏదైతే పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం మీద బురద జల్లడం నువ్వు చేసేది వెనుపోటు కదా సిగ్గుండాలి వెధవా మాట్లాడడానికి ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వు ఆయన అనుభవం అంత లేదు నీ వయసు వెదవా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆయన ఎందుకు నాకు క్షమాపణ చెప్పాలి ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి ఏంటి ఇంకోటి మీ ఇంట్లో వాళ్ళందరినీ మిమ్మల్ని నిన్ను తిడుతున్నారు సోషల్ మీడియాలో అంటే నువ్వు అమ్మ బాబు అంటే నిన్ను తిడుతున్నారా లేకపోతే ప్రజల కోసం అనుక్షణం కష్టపడుతుంటే తిడుతున్నారా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష కార్యకర్తలు కానీ నువ్వు ఏమీ చెయ్యట్లేదు ప్రెస్ మీట్ పెట్టి నానా బూతులు తిడుతున్నావు కాబట్టి నువ్వు ఏ రేంజ్లో తిడుతున్నావో నీ రేంజ్కి తగినట్టు అన్న కొద్దిగా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్తలే కానీ అభిమానులే కానీ తిట్టడం జరుగుతుంది నువ్వు తిట్టకుండా నువ్వు అమ్మ అంటే ఎవడో నీ అమ్మ అండో నువ్వు అమ్మ అంటే ఆ నమస్కారం అమ్మ అని అంటాడు అదొకటి గుర్తుపెట్టుకుని నువ్వు ఇచ్చే మర్యాదను బట్టే తెలుగుదేశం కూడా మర్యాద ఇవ్వడం జరిగింది అది గుర్తుపెట్టుకుంటావని తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఆశలు నిర్మ